పోలవరం పనులు పూర్తి చేయని ట్రాన్స్ స్ట్రైక్ కంపెనీకి 60C కింద నోటీసులు ఇచ్చామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 60C కింద నోటీసులు అంటే పనులు చేయని కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఒప్పందం రద్దు చేసుకోవటానికి రెడీ అవ్వటమే. అంటే ట్రాన్స్ స్ట్రైక్తో ఒప్పందం రద్దు చేసుకోవాలి. కానీ పోలవరం దగ్గరకు వచ్చేసరికి సెటిల్మెంట్లకు మార్గం సుగమం చేస్తోంది ప్రభుత్వం. ట్రాన్స్ స్ట్రైక్ చేయలేని పనులను ఇక్కడ మాత్రం వేరే వారికి అప్పగిస్తామని చెబుతున్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమంటున్నారు అధికారులు. 60C కింద నోటీసు తర్వాత తమకు నచ్చిన వారికి పనులు అప్పగించుకోవడం కుదరదని చెబుతున్నారు. అంటే ట్రాన్స్ స్ట్రైక్ నోటీసులు ఇచ్చింది వేరే వాళ్ల పనులు సెటిల్ చేయడానికే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే టెండర్ రద్దు చేస్తాం, అసలుకే మోసం వస్తుంది కాబట్టి చెప్పినట్లు వినాల్సిందేనని మెడపై కత్తి పెట్టడం లాంటిదే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అగ్రిగోల్డ్ కేశవరెడ్డి స్కూల్స్ విషయంలోనూ ఇదే తంతు చంద్రబాబు ఫాలో అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త మీడియా అధినేత సుభాష్ చంద్ర వచ్చి భేటీ కావటం అనంతరం పరిణామాలు అనేక ఆరోపణలకు తావిస్తున్నాయి. భేటీ తర్వాత ఆయన ఆస్తులు తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం నివేదించడం కూడా సందేహాలకు తావిస్తోంది. అగ్రిగోల్డ్ కు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో బహిరంగంగా ప్రకటించి ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించి ఉంటే మరింత ఎక్కువ ఆఫర్ వచ్చి ఉండేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తనకు జీ అధినేతతో ఉన్న సంబంధాలతోనే చంద్రబాబు ఈ డీల్ సెటిల్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పిల్లల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన కేశవరెడ్డి స్కూల్స్ యాజమాన్యం ఐపీ పెట్టినప్పుడు కూడా ఇదే తీరుగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.